वेलकम टू मई चैनल लक्ष्मी रमना रेसीपी नैन मंच रुचिकरम ट्रेडिशनल रेसीपी प्रिपेर चेस्तुना अभी अन्नी टिफन्स अलागे रागी संगट की तरवा वेड़ अन्न की नैसको ले तेनचे नैन इकड़ अर केजी टमाटोल की मंच रुचिकरम पच्चड़ी तैयार ना चैनल चूस्ते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी अलागे लक्ष्मी रमना रेसीपीस सर्च चेयंडी मंच मंच हेल्थी रेसीपीस अलागे टेस्टी अंड ट्रेडिशनल रेसीपीस चाला उन्नायंडी तर्वाता सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल आइकॉन्नी प्रेस चेयडं मात्रं मर्चिपोवद्दंडी। ओके अंडी इक्कड नेनु अर केजी टमाटोलकी ओक 20 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఎందుకంటే ఆ టమాటోలు పుల్లగా ఉంటాయి కాబట్టి ఒక 20 పచ్చిమిరపకాయలు కావాలి నీట్ గా వాష్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి తర్వాత ఈ పచ్చిమిరపకాయల్ని వేసేసిన తర్వాత కొంచెంండి ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి కరివేపాకును వేసి ఈ విధంగా మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి చూడండి ఈ కలర్ రావాలి చూడండి ఈ విధంగా ఉండాలి तर्वाता ये टमाटो पच्चनी कोड़ा नेनु चाला डिफरेंट स्टाइल वीडियो अपलोड चेसानंडी मीरु ओकसारी चूडंडी पच्चड़ी सूपर टेस्टीगा उंटुंदंडी तक्कुव इंग्रीडियंट्स तो मन मंची रुचिकरमैन पच्चड़ीनी तयार चेसुकुंदामु। ओके अंडी इप्पुडु ई पच्चिमिरपकायलु अलागे करिवेपाकु वेगिपोयायि इप्पुडु तीसिवि पक्कन पेट्टुकुंदामु अंटे इंदुलो एटुवंटि जीलकर्र कानी धनियालु कानी वेयकुंडा मंची रुचिकरंगा तक्कुव इंग्रीडियंट्स तो चेसि रुचिकरमैन पच्चडंडी। ఇప్పుడు ఈ పచ్చి మిరపకాయలు తీసేసుకొని ఒక ప్లేట్ లో వేసి చల్లార పెట్టుకోవాలండి ఇవి చల్లార లోపల మనం ఆ టమాటోలని వేయించుకోవాలి ఇక్కడ చూడండి నేను 1/2 కేజీ టమాటోల్ని నీట్ గా వాష్ చేసిన తర్వాత ఈ సైజ్ లో ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ అదే pan పెట్టుకొని ఈ టమాటోల్ని ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఈ టమాటోలు కొంచెం వేగిన తర్వాత మళ్ళీ మనం కొద్దిగా నూనె వేసుకుంటే సరిపోతుందండి అసలు ఈ పచ్చడిలో నూనె లేకుండా కూడా చేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి కాని రుచి చూస్తే అసలు వదలరండి అంత బాగుంటుంది ఇక్కడ చూడండి ఆ పచ్చడి క్వాంటిటీకి మనకు చూడండి ఈ సైజ్ లో ఉన్న పెద్ద ఉల్లిపాయలు ఒక రెండు కావాలి అలాగే ఈ సైజ్ లో ఉన్న మీడియం వెల్లుల్లిపాయ ఒకటి కావాలి తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఆల్్రెడీ మనకు ఆ టమాటోలు పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు ఇంత మాత్రమే వేయాలండి ఇంకా రాళ్ళ ఉప్పుని వేసుకోవాలి అంతేండి ఇవే ఇంగ్రీడియన్స్ మనం ఒకసారి టమాటోల దగ్గరికి వెళ్దాము చూడండి ఇప్పుడు ఇవి నీళ్లు వస్తున్నాయి ఇప్పుడు ఇందులో మనం ఒక్క టేబుల్ స్పూన్ నూనె వేస్తే సరిపోతుంది నూనె వేసిన తర్వాత కలపకుండా అలాగే ఒక 2 నిమిషాలు వదిలేయాలి ఆ వచ్చిన నీళ్ళతో అవంతా ఇగరాలి ఈ లోపల ఈ ఉల్లిపాయల్ని ఉల్లిపాయలు పచ్చివే వేస్తానండి ఇంకేం పోపు ఉండదు ఈ పచ్చడికి మామూలుగా టమాటో పచ్చడిలో మనం పల్లీలు కొత్తిమీర పుదీనా అలా డిఫరెంట్ స్టైల్లో చేస్తాము కానీ ఈ పచ్చడి తక్కువ ఇంగ్రీడియన్స్ సూపర్ టేస్టీ 100% సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ఈ ఉల్లిపాయల్ని కొంచెం సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసి పెట్టేస్తాను ఆ టమాటోలు వేగే లోపల ओके अंडी इप्पुडु ఒక్కసారి కలుపుకుందాము అడుగంటే స్టేజ్ లో కలుపుకోవాలి అంటే ఈ టమాటోలు మరి మనకు మెత్తగా అయిపోకూడదండి కొంచెం కర్రీ లాగా అయిపోయాయి అనుకోండి మనకు పచ్చడి స్వీట్ గా వచ్చేస్తుంది అంటే ఇది వేగాలి అలాగే ఉడికినట్టు ఉండాలి ఆ ఫ్లేవర్ తో ఉండాలి మరి రోస్ట్ గా వేగిపోయినట్టు ఉండకూడదు చూడండి ఈ విధంగా వేగాయి ఇంకొంచెం నీళ్లు ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని ఇందులో వేసేయాలి అంటే ఇది కూడా ఇప్పుడు ఈ టమాటో పాల్టు కొంచెం అలా వేగినట్టు ఉండాలి ఇప్పుడు అలాగే వదిలేయాలండి అంటే ఆ పచ్చిమిర్చి మనం వేయించినా కూడా కొంచెం అలా ఈ టమాటో తో పాటి ఆ చెమ్మతో ఉడికినట్టు ఉండాలి అందులో వచ్చే స్పెషల్ టేస్ట్ అండి మనకి ఈ పచ్చడికి ఇలా ఒక 2 నిమిషాలు అవి వేగిన తర్వాత చూడండి ఈ చింతపండుని కూడా మనం ఆల్్రెడీ ఇది కడిగి పెట్టింది ఇది కూడా ఇందులో వేసేయాలి తర్వాత ఇప్పుడే మనము పచ్చడికి సరిపోయేంత రాళ్ళ ఉప్పును కూడా వేసేయాలి ఇది ఎలా ఉంటుందంటే పచ్చి పులుసు గొజ్జు అంటాం కదండి ఆ టైప్ లో ఉంటుంది ఇంకా మళ్ళీ మనం వేయమండి అంటే ఈ టమాటోలు వేగేటప్పుడు ఆ పచ్చిమిర్చికి టమాటోలకు కూడా ఉప్పు అనేది టేస్ట్ రావాలి చప్పగా లేకుండా ఇంకా ఇందులో పసుపు కూడా వేయనండి ఇప్పుడు నీళ్ళు ఇగరేయండి ఒక్కసారి కలుపుకుందాము చూడండి ఆయిల్ తక్కువగా అసలు చాలా బాగుంటుందండి ఒక్క నిమిషం ఆ కొద్దిగా ఉండే నీళ్ళు ఇగిరిపోతే సరిపోతుంది
చూడండి ఉల్లిపాయల్ని మరి సన్నగా కాకుండా ఈ విధంగా కట్ చేసి ఇలా సెపరేట్ చేసి పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయల్ని కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ విధంగా ఉండాలి చూడండి వేగాయి అలాగే ఈ విధంగా ఉడికినట్టు ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారని ఇవ్వాలి ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి నేను ఏం చేస్తానంటే ఈ పచ్చి మిరపకాయల్ని అలాగే ఇందులో ఉన్న చింతపండుని మిక్సీ జార్ లోకి తీసేసుకుంటాను లేదు మీకు రోట్లో అవైలబుల్ ఉన్న రోట్లో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మిక్సీ జార్ లో వేసేసుకోవాలి కానీ మనం ముందు వేయించిన పచ్చి మిరపకాయలే వేసి మిక్సీ వేస్తే అంత రుచి అనిపించదండి ఈ విధంగా మనం వేయించిన తర్వాత మళ్ళీ ఆ టమాటాల్లో వేసేసుకొని ఇలా చేసామంటే ఇందులో ఒక స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది సో నేను అందుకే మళ్ళీ ఆ టమాటాల్లో వేసేసాను కరివేపాకును కూడా వేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు దీన్ని మరి ఎక్కువగా మెత్తగా లేకుండా కొంచెం నిలుపుకుంటూ కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా జస్ట్ అలా తిప్పాను ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసేసాలి లైట్ గా పొట్టు తీసాను చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఈ పచ్చడి అనేది కూడా మనం ఇలా చేసుకోవడంలో కూడా ఆ రుచి అనేది ఉంటుందండి మరిగా మెత్తగా వేస్తే బాగుండదు ఇప్పుడు ఆ టమాటోల్ని ఇందులో వేసుకోవాలి ఈ టమాటోలు వేసిన తర్వాత కూడా మళ్ళీ మనం ఎక్కువ గ్రైండ్ చేయకూడదండి మనకు ఆ టమాటోలు కూడా కొంచెం అలా కనిపిస్తూ ఉండాలి లైట్గా చూడండి ఈ విధంగా వేయాలి చూడండి మన కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అలాగే ఆ పచ్చిమిర్చి విత్తనాలు వాటన్నిటితో కూడా మనకు టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ బాండల్లోకి ఈ పచ్చడి అంతా తీసేసుకోవాలి కొద్దిగా ఉంచుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేయాలి పచ్చివే వేస్తానండి అంటే వేయించి చేస్తాను అది ఇంకొక డిఫరెంట్ స్టైల్ అండి ఇది సూపర్ గా ఉంటుంది పచ్చి ఉల్లిపాయలు వేస్తే వీటిని జస్ట్ అలా తిప్పాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి జస్ట్ అలా తిప్పాలి ఇప్పుడు ఇదంతా కూడా ఇందులో కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి అంతా కలిపేసుకోవాలి అంతే అండి ఇంకా మనం ఉప్పు గిప్పు అన్ని కరెక్ట్ గా సరిపోయాయి కలిపేసుకొని ఇప్పుడు ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే మీరందరూ కూడా తిని ఎంతమంది నాకు మళ్ళీ రిప్లై ఇస్తారో చూద్దామండి సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది మీకే తెలిసిపోతూ ఉంది ఓకే అండి చూసారు కదా సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి టమాటో పచ్చడి ట్రెడిషనల్ రెసిపీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మంచి రెసిపీతో ఇంకొక వీడియోలో కలుద్దామండి నమస్తే అండి।